ఇక్కడ బెస్ట్ కామెడీ ఏంటంటే ఎక్కడ నవ్వాలో తెలియక నవ్వు రాకపోవటం, అదే కామెడీగా ఉంది. ఫన్ ఏమనిపించలేదు గైస్ నాకు మూవీ. ఇన్ఫ్యాక్ట్ సినిమా అయిపోతే నేను పోతానే ఫీల్స్. ఏం కామెడీ అండి ఇది, ఎక్కడుంది? సోషల్ మీడియా జోకులు, మీములు, రైమ్లు మిక్సీ వేసి కొడితే వచ్చింది ఈ బూమ్ బూమ్. ఇంత మాత్రాన సినిమా దీనికో అర్థం కాదు, సోషల్ మీడియా చూసుకుంటా కదా. ఈ బూమ్ బూమ్ కంటే ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కింద కామెంట్స్ చాలా బెటర్. కొన్ని కామెంట్స్ ఇంకా ఫన్నీగా ఉంటాయి, అది వేరే అనుకోండి. ఇందులోనివి మరీ చిరాకు వచ్చింది థియేటర్లో. వేణుమా అంటే వేణు ఎవరు, లైంగిక కటకట బేకబేక, ఇవి ఒక జోకులేనా? అసలు యాక్చువల్గా సినిమా బిగినింగ్లో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఓకే నేను కరెక్ట్ మూవీ ఓం భీమ్ బుష్కే వచ్చా అని అనుకున్నా, ఇంతలోనే క్యారెక్టరిస్టిక్ కామెడీకి ఎండ్ కార్డ్ వేసి కల్తీ కామెడీతో బూమ్ బూమ్ నింపారు. కిక్కు బదులు హెడ్డేక్ వచ్చింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడు సరే అనిపించింది, అయితే ఆ ట్రైలర్లోని బిట్స్కి కూడా సినిమాలో ఫన్ అనిపించలేదు. అలా ఉంది మూవీ నాకు, ఏదేదో జరుగుతుంటాయి, ఏంటేంటో అవుతుంటాయి, నో లాజిక్స్ అన్నారు. సరే క్యారెక్టరిస్టిక్ కామెడీ అనుకున్న ర్యాండమ్ జోక్స్ అతుకుల కోసం అన్నీ చూశాక తెలిసింది. ఇది ఎలా అయిందంటే ముందు జోక్స్ మీమ్స్ రైమ్స్ రాసుకొని అన్నిటినీ వాటర్తో అతికించే ప్రయత్నంలాగా. అసలు మెయిన్ క్యారెక్టర్స్ని పక్కన పెడితే కొన్ని క్యారెక్టర్స్ ఎందుకున్నాయో, ఎందుకు పెట్టారో, ఆ బ్యూటీ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎందుకున్నారో, ఆ పాటలేంటో, ఆ పేరంటం ఏంటో, ఇల్లాజికల్గా చూసుకున్నా సరే ఒక లాజిక్ లేదు. ఓకే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, మూవీ టీం కరెక్టే చెప్పారు. అయినా సరే ఇలా చూసుకున్నా మజా లేని మ్యాజిక్ షో మాత్రమే ఉంది, ఫన్ మటుకు ఇవ్వలేదు నాకు. పర్ఫార్మెన్సెస్ వైజ్ ముగ్గురు మెయిన్ లీడ్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ డీసెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. అయితే వీళ్ళల్లో రాహుల్ కొంత ఎక్కువ న్యాచురల్గా చేశారు, ఇక సపోర్టింగ్ కాస్ట్ రిమైనింగ్ అంతా ఏదో అలా. బీజిఎం డిస్కో బీజిఎంస్ వస్తాయి, ఓకే ఓకే. సాంగ్స్ ఒకటి యావరేజ్, మిగతా రెండు ఫస్ట్ హాఫ్లో అయితే అస్సలు బాగాలేదు. సో ఫైనలీ డిసిషన్ మీదే గైస్, నాకైతే ఫన్ అనిపించలేదు. సో ఇది మరి ఓం భీమ్ బుష్ మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి, రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.